హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జమ్మూ కాశ్మీర్లో వలస కార్మికులపై ఉగ్రవాదులు లక్షిత దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా బిజ్బెహారా ప్రాంతంలోని జబ్లీపురలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో బీహార్కు చెందిన రాజు షా అనే వ్యక్తి చనిపోయినట్టు కాశ్మీర్ జోన్ పోలీసులు వెల్లడించారు. తీవ్రవాదుల కాల్పుల్లో గాయపడిన రాజు షా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్టు తెలిపారు. ఆ ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం గాలింపు కొనసాగుతోందని తెలిపారు. మరో తాజా సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక మరో సమాచారంలోకి వెళ్తే, రష్యా భారత్ మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. క్రూడ్ ఆయిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నప్పుడు, రష్యాపై అనేక ఆంక్షలు విధించినప్పుడు రెండు దేశాలు ఒకరికొకరు చాలా సహాయపడ్డాయి. దీనివల్ల భారతదేశం 2 లక్షల కోట్ల రూపాయలకు పైగా ప్రయోజనం పొందింది. గత ఆర్థిక సంవత్సరంలో దేశంలో ముడి చమురు దిగుమతి బిల్లు 16% తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుముఖం పట్టడమే ఇందుకు కారణం. 2023-24 ఆర్థిక సంవత్సరంలో దిగుమతుల కోసం 132.4 బిలియన్ డాలర్లు చెల్లించగా, 2022-23లో ఇది 157.5 బిలియన్ డాలర్లుగా ఉంది. అంటే ప్రభుత్వం క్రూడ్ ఆయిల్ బిల్లులో 2.1 లక్షల కోట్లు ఆదా చేసింది. ఆయిల్తో పాటు భారత్ నేచురల్ గ్యాస్ ను కూడా దిగుమతి చేసుకుంటుంది. ఇందులో కూడా భారత్ కు చాలానే ఖర్చు తగినట్టు ప్రభుత్వం మీడియాకు తెలిపింది. ఇది ఫ్రెండ్స్ వాల్ట్ వీడియో. ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.